నమస్తే బాగున్నారా? ఉదయ భాస్కర్ గారు నమస్కారం అండి. సార్ హరిప్రసాద్ గారు అంటారు సార్. వస్తారు కదా రానా వీడికిరా బయట రావా. దేవదేవుడి పాదాల చింత తిరుపతిలో అలిపిరిలో ఈరోజు జనసేన విజయడంక మొగాలని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని ఎన్ఆర్ఐ కొట్టే ఉదయభాస్కర్ గారు ఈరోజు దాదాపు 30 వెహికల్స్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసము ఆయన ఒక్కరే తన సొంత నిధులతో రాష్ట్రమంతా కూడా ఈ కొట్టే ఫ్యామిలీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన ఎన్ని నియోజకవర్గాలు నిలబడతా ఉంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ప్రచార రథాలని సిద్ధం చేసి మంచి హృదయంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని, అన్ని సీట్లు జనసేన సీట్లు గెలవాలని మంచి ఉద్దేశంతో ఉదయభాస్కర్ గారు ఈ యొక్క విజయ రథాలని పంపించినందుకు జనసేన తరఫున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన వెంకట్రావు గారు పర్యవేక్షణలో ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ రాష్ట్రం మొత్తం విత్ ఎక్స్పెండిచర్ ఎవ్రీథింగ్ కూడా వాళ్లే చూసుకునే విధంగా వెంకట్రావు గారు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకో మంచి శుభపరిణామం మన పెద్దలు శ్రీనివాసులు అన్నగారు ఈరోజు పార్టీలో చేరడానికి వెళుతూ ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం. అన్నను మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా అన్న నాయకత్వంలో జనసేన రాయలసీమలోనే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అన్నగారిని కూడా ఈ యొక్క మాట్లాడాలని కోరుకుంటూ ముఖ్యంగా కొట్టే ఉదయభాస్కర్ గారికి అట్లాంటా వాస్తవ్యులు అక్కడ అమెరికాలో అట్లాంటా వాస్తవ్యంలో ఆప్తా చైర్మన్ గారు అతనికి ప్రెసిడెంట్ గారికి పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నమస్కారం. జనసేన అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సోదరుడు డాక్టర్ హరిప్రసాద్ గారికి ఈరోజు ప్రచార రథాలని జన సైన్యాన్ని తెలియజేయడానికి దాదాపు ఒక 40 నుంచి 50 వెహికల్స్తో ఈరోజు ఉదయభాస్కర్ గారి సౌజన్యంతో ఎన్ఆర్ఐలో ఉండి ఒక జనసేనకు నేను ఒక సేనలో ఒక మెంబర్ అనేసి తెలియజేసుకుంటూ చిత్తూరు జిల్లాలో భగవంతుడు శ్రీ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనని తెలియజేయడానికి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాగా ఘనంగా జరగాలని భగవంతుని కూడా కోరుకుంటూ జనసేన అనేది ఇది ఒక అందరికీ సంబంధించినది, అన్ని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా ఇది జనసేన ఆవిర్భావించడం జరిగింది.
ఇది ముఖ్యంగా దీనికి ఒక్కొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలతోనే ఈరోజు రాష్ట్రంలో ఎటు అడుగు బలహీన వర్గాల్ని ముందుకు తేవాలనే ఒక దృక్పథంతోనే ముఖ్యంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీతో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా జత చేయడం, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఇప్పుడు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలంతా కూడా ఎండగట్టి అవి అన్నిటి కూడా ముందుకు తీసుకోవడానికి ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు గారు, లోకేష్ గారు అందరూ కలిసి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రం అంతా కూడా జనసేన తెలుగుదేశం విజయ డంకా మోగించి రాబోయే రోజుల్లో అధికారం చేజిక్కించుకొని ప్రజలకు మేలు చేయాలనే ఒక కార్యక్రమం జరుగుతుందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అది పవన్ కళ్యాణ్ గారు జనసేనలో నేను ఈరోజే చేరుతున్నా. ప్రచారం జరగచ్చు కానీ నేనేం కాదని చెప్పడం లేదు. జనసేన గారు జనసేన సేనాది అధ్యక్షుడు ఎక్కడ ఏమి చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండను అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పొట్టేవారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ జనసేన సంబంధించినటువంటి 30 వాహనాలని వాళ్ళు సమకూర్చి ఈ ప్రచారానికి నాంది పలికారు. కొట్టే ఉదయభాస్కర్ గారు, కొట్టే శ్రీహరి గారు, కొట్టే వెంకట్రావు గారు, ఈ కొట్టే ఫ్యామిలీ మొత్తం అంతా 100,000 మంది ఓటర్స్ ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ ఇచ్చేయడం నిజంగా నాకు చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే ప్రశ్నించడంతో మొదలైనటువంటి జనసేన ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే సుపరిపాలన ఉండాలంటే మంచి నాయకుడు ఉండాలి. మంచి నాయకుడు ఉన్నప్పుడే సుపరిపాలన అనేది మనం కోరుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుపరిపాలన మనం మంచి నాయకుడు లేనప్పుడు అది రాదు. అందుచేత ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మంచి పాలకుడిని, మంచి వ్యక్తిని, మంచి పరిపాలకుడిని. ఎందుకంటే యదా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటాడు, రాజు మంచివాడు ఉంటే ప్రజలు అలాగే ఉంటాడు. ఒక మంచి ఉద్దేశంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలకు మేమంతా కూడా ఆకర్షితులమై ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొట్టే ఫ్యామిలీకి మేము వీయంకులం, అందుకని కొట్టే ఫ్యామిలీతో మేమంతా కలిసి చేయాలన్న భావనతో మేము చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయి ఈ జనసేన తెలుగుదేశం కూటమి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు జై జనసేన. ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి హరిప్రసాద్ గారు అయితేనేమి, మన గిరి అయితేనేమి, శ్రీనివాసులు అందరూ 30 వెహికల్స్ అండి, 30 వెహికల్స్. ఈ 45 రోజుల ఎలక్షన్స్ వరకు అన్ని ఇన్నోవా వెహికల్స్ అండి, అన్ని ఇన్నోవా వెహికల్స్. వాళ్ళు ఏంటంటే కొన్నిదేళ్ల ఫ్యామిలీ విజయం కొట్టేవారి లక్ష్యం అన్నటువంటి ఉద్దేశంతో క్యాప్షన్స్తో చేస్తున్నారు. ఇది విజయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనంతా కూడా కోరుకుంటున్నాం. నా పేరు ప్రొఫెసర్ ప్రభాకర్ అండి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను జనసేన నాయకుడి యొక్క ఆ లక్ష్యాలు ఆయన